రాష్ట్రంలో ఉన్న బకాయిలు మొత్తం వెంటనే తీపేసిన వెంటనే తీపేసిన వెంటనే తీపేసిన వెంటనే ఈ నెల 11న విజయవాడలో తలపెట్టిన శాంతియుత నిరసనలకు సన్నాహకంగా ఈ రోజు కలెక్టరేట్ల వద్ద నల్ల బ్యాడ్జ్లతో ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిపిఎస్ రద్దు కోసం డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట నిరసనలకు దిగిన ఉద్యోగులు ఎన్నికలప్పుడు సీఎం జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. మరి ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేయిస్తున్నాము. ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్రలో స్వయంగా మీరు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సిపిఎస్ ఎంప్లాయీస్కి వారి కుటుంబాలకి ఒక హామీ ఇచ్చున్నారు. నేను వచ్చినటువంటి వారం రోజుల్లోనే సిపిఎస్ని రద్దు చేసి అదేవిధంగా పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ రెస్టోర్ చేస్తామని చెప్పి ఉన్నారు. మరి మీ హామీని నమ్మి మరి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ కూడా మరి మీకు మరి బాధ్యతని అప్పజెప్పడం జరిగింది. అయితే 3 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు మరి సిపిఎస్ మీద దృష్టి పెట్టకపోగా మరి అదే స్థానంలో మన పిఆర్సీ కానీ మాకు చేసినట్లు అదే స్థానంలో మరి జిపిఎస్ అనేది ఒక కొత్త విధానాన్ని మళ్ళా రూపకల్పన చేస్తున్నారు. దానికైతే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు వ్యతిరేకంగా మేము ఎప్పుడో చెప్పి ఉన్నాము. మీరు ఏదైతే మాకు హామీ ఇచ్చున్నారో ఈ యొక్క కుటుంబాలకి హామీ ఇచ్చున్నారో పెన్షన్ అనేది మా హక్కు, మరి అది విస్మరించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ని మరి ప్రవేశపెట్టినాయి. మీరు దృష్టి పెట్టి పర్సనల్గా ఆలోచించి ఏదో ఐఏఎస్లు చెప్పినట్లు లేకుండా ఇంకో సలహాదారులు చెప్పినట్లు కాకుండా మరి నేనైతే ఏదైతే హామీ ఇచ్చానో అన్నీ అమలు చేసిన ఈ రాష్ట్రంలో మరి ఈ యొక్క వర్గానికి నేను ఎందుకు హాని చేయాలని చెప్పేసి ఆలోచించి మంచి మనసుతోటి మీరు ఖచ్చితంగా సిపిఎస్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉద్యోగికి సామాజిక భద్రత లేని సిపిఎస్ను తక్షణమే రద్దు చేయాలంటూ కడప కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేంత వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు పాదయాత్ర నందు సిపిఎస్ రద్దు చేస్తానని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. కాబట్టి దీనిపైన అధికారులతో ఆలస్యం చేయకుండా చర్చించి ఏ రకంగా చేస్తే 180,000 మంది ఉద్యోగులు, ఇటీవల మళ్ళా సచివాలయ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు కూడా దీనికి యాడ్ అవుతారు. దగ్గర దగ్గర 400,000 మంది ఉద్యోగస్తులకి మేలు జరిగే కార్యక్రమం కాబట్టి నవరత్నాలనే ఏ విధంగా తీసుకున్నాడో పాదయాత్రలో అదే విధంగా దీన్ని కూడా అధికారులతో చర్చించి ఉద్యోగస్తులకు సిపిఎస్ ఉద్యోగస్తులందరికీ కూడా మేలు చేస్తారని ఆశిస్తున్నాము.